విరాట్ కోహ్లీ ప్రపంచ స్థాయి క్రికెటర్ అతడి పరుగుల దాహం ఎప్పటికీ తీరదు అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు నిలకడలేని ఫామ్తో సతమతమవుతున్న ఈ రన్ మిషన్కు పూర్తి మద్దతుగా నిలిచాడు న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో టెస్టుల్లో పాత కోహ్లీని చూడబోతున్నామంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు కాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా టెస్టుల్లో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు చివరిగా రెండు వేల ఇరవై మూడులో దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో ఈ కుడి చేతి వాటం అర్ధశతకం సాధించాడు తాను ఆడిన గత ఎనిమిది ఇన్నింగ్స్లో కోహ్లీకి ఇదే అత్యధిక స్కోర్ ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టుల్లోనూ కోహ్లీ ఆకట్టుకోలేకపోయాడు తొలి మ్యాచ్లో కేవలం ఇరవై మూడు పరుగులు చేసిన అతడు రెండో టెస్ట్లో పర్వాలేదు అనిపించాడు అయితే టాప్ బ్యాటర్గా తన పాత్రకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు దీంతో కోహ్లీ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ స్పందిస్తూ కోహ్లీ వరల్డ్ క్లాస్ క్రికెటర్ విరాట్ గురించి నేనెప్పుడూ ఇదే మాట చెబుతూ ఉంటాను సుదీర్ఘకాలంగా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న బ్యాటర్ అతడు అరంగేట్రం చేసినప్పుడు అతడి పరుగుల దాహం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అందుకే అతడు ప్రపంచ స్థాయి క్రికెటర్గా ప్రసిద్ధి చెందాడు న్యూజిలాండ్తో సిరీస్తో పాటు ఆస్ట్రేలియాలోనూ పరుగులు రాబట్టేందుకు కోహ్లీ ఎదురు చూస్తున్నాడు కోహ్లీ లాంటి ఆటగాళ్లను ఒక్క మ్యాచ్ లేదంటే ఒక్క సిరీస్ లో వైఫల్యం కారణంగా జడ్జ్ చేయవద్దు ఎవరి కెరియర్లోనైనా ఎత్తుపల్లాలు సహజం అయినా ప్రతిసారి వారిని వేలెత్తి చూపడం మంచిది కాదు ఆటలో వైఫల్యాలు ఉంటాయి అయితే వాటిని అధిగమించి ముందుకు వెళ్తే అనుకున్న ఫలితాలు రాబట్టగలం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అత్యుత్తమంగా రాణించలేరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ తగిన సూచనలు ఇవ్వడం నా విధి జట్టుకు ఉపయోగపడే బెస్ట్ ప్లేయింగ్ ఎలమెంట్ను మాత్రమే మేము ఎంచుకుంటాం అంతేగాని ఎవరిని తప్పించాలి అనే ఉద్దేశం మాకుండదు వరుసగా ఎనిమిది టెస్టులు ఆడబోతున్నాం మా వాళ్లంతా పరుగుల ఆకలి మీద ఉన్నారు ప్రతి మ్యాచ్లోనూ రాణించాలని పట్టుదలగా ఉన్నారు అని పేర్కొన్నాడు న్యూజిలాండ్తో బుధవారం నుంచి టీమిండియా టెస్ట్ సిరీస్ ఆరంభం కాన నేపథ్యంలో గంభీర్ సోమవారం ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు